అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ని తాను అని టీడీపీ అధినేత చంద్రబాబు గర్వంగా చెప్పుకుంటూ ఉంటారు ఇందులో వాస్తవం కూడా ఉంది ఆయన సంస్కరణల పిపాసి అభివృద్ధి వైపు చూస్తారు భవిష్యత్తు దార్శనికుడు అనే పేరు నిజం చెప్పాలి అంటే చంద్రబాబుని అంతా ఇష్టపడింది ఆ కోణం చూసే ఆయన పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు పాలించినదే ఆయన అసలైన పాలన అనేవారు అలాగే ఆయన నమ్మిన దాన్ని ఆచరించి చూపించినది కూడా అప్పుడే ఉచితాలు సంక్షేమం అంటే బాబు వ్యతిరేకంగా ఉండేవారు నిజానికి అదే కరెక్ట్ కూడా అని మేధావులు బాబుని వెనకేసుకొని వచ్చేవారు కానీ చిత్రంగా అప్పట్లో వైఎస్ఆర్ సంక్షేమ అజెండాను నెత్తికెత్తుకున్నారు కాంగ్రెస్ సారథిగా ఆయన రైతులకు ఉచిత విద్యుత్ అన్నారు అలా మొదలైన సంక్షేమ ధార ఒక గంగా ప్రవాహం మాదిరిగా అయింది గెలుపునకు అదే తారక మంత్రం అయింది దాంతో చంద్రబాబు కూడా అదే బెటర్ అనుకున్నారు ఆ రూట్లో నడిచారు కానీ వైఎస్ఆర్ ఉండగా ఆయనకు గెలుపు దక్కలేదు రెండు వేల పద్నాలుగులో విభజన ఏపీలో మాత్రం ఆయన సంక్షేమ పథకాలను హామీలను కుమ్మరించి అధికారం దక్కించుకున్నారు అయితే వాటి అమలు చాలా కష్టమని బాబుకు తెలుసు అందుకే ఆయన చేయగలిగినంతా చేశారు చాలా చేయలేకపోయారు ఆయన కూడా అప్పులు చేసినా అవి తెచ్చి సంక్షేమానికి పెట్టడం మీద వ్యతిరేకంగా ఉండేవారు రెండు వేల పంతొమ్మిది నాటికి జగన్ సంక్షేమ పథకాలతో జనంలోకి వచ్చారు వాటిని జనం నమ్మారు ఆయనకు ఓటేశారు ఏకంగా నూట యాభై ఒకటి సీట్లు జగన్కి దక్కాయి ఇక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు అదే షార్ట్ కట్ అనుకొని చంద్రబాబు అభివృద్ధి బ్రాండ్ని పక్కన పెట్టేసి సూపర్ సిక్స్ అంటూ సంక్షేమ సునామికే తెరతీశారు అది ఇది కాదు ఆల్ ఫ్రీ అన్న రీతిలో బాబు సంక్షేమ హామీలు సాగుతున్నాయి ఈ మొత్తం రథలో హామీల వరదలో బాబు మార్కైన అభివృద్ధి కొట్టుకొని పోయింది దీంతో ఏపీలో తటస్థులంతా నివ్వెరపోయి చూస్తున్నారు పాటు బాబును సమర్థించిన వారు అలా చూస్తూ ఉండిపోయారు ఎందుకంటే ఉచితాలతో పప్పు బెల్లాలతో ఏపీ శ్రీలంక అవుతుందని బాబు అంటే ఆనాడు ఆయనకు విశేష ఆదరణ లభించింది అయితే మళ్ళీ ఏమైందో ఏమో సంక్షేమానికే ఓట్లు రాయలతాయని భావించి బాబు యూటర్న్ తీసుకున్నారు పథకాలకు వ్యతిరేకం కాదని చెప్పుకున్నారు కానీ జగన్ కిటికీలు తెరిస్తే బాబు ఏకంగా తలుపులు తీసి మారి ఉచితాల జాతర తీశారు ఇది ఇప్పుడు బాబుని జనంలో కొత్తగా చూపిస్తుంది ఇది ఆయనది కాని చెప్పు అందులో బాబు కాలు పెడితే ఎలా ఉంటుంది పైగా బాబు ఎన్ని చెప్పినా అమలు చేయరు అన్నది జనంలోకి ఎప్పుడో వెళ్ళిపోయింది ఇలా వ్రతం చెడి ఫలం దక్కకపోతే రెంటికి చెడ్డ రేవట అయ్యేనా అన్న చర్చలో టీడీపీ సాగుతోంది జగన్ విషయం తీసుకుంటే బాబు సంక్షేమం వెంట పరుగులు తీస్తుంటే ఎక్కడ ఆగాలో తెలిసి ఠక్కును ఆగిపోయారు అంతేకాదు తాను ఉచితాల పేరిట చేసింది అంతా అర్హులకు ఆ పన్నులకే తప్ప దండగమారులుగా సోమర ఎవరిని చేయడానికి కాదు అని ఒక సందేశం ఇచ్చినట్లుగా ఆయన తాజా ఎన్నికల మేనిఫెస్టో ఉంది అని టాకు అదే సమయంలో తాను ఇచ్చే సంక్షేమం ఇంతే ఇక మీదట అభివృద్ధి అంటూ జగన్ హామీ ఇస్తున్నట్లుగా ఆయన ఎన్నికల ప్రణాళిక ఉంది అందుకే మరో పదిహేనేళ్ళు వైసీపీకి అధికారం ఇస్తే ఏపీని అన్ని రంగాల్లో పరుగులు తీస్తామని కూడా ఆయన అన్నారు అభివృద్ధి మంత్రం జపిస్తున్నారు అంటే మెల్లగా బాబు పాత్రలోకి వెళ్ళడానికి జగన్ చూస్తున్నారు ఇది ఏపీలో తటస్థులుగా ఉన్న ఓటర్లను ఖచ్చితంగా అట్రాక్ట్ చేయడానికే అని టాకు వారి మద్దతు ఇప్పుడు కీలకం వారు ఎట్టు మొగ్గితే అటే విజయం అధికారం ఇస్తే సంక్షేమం పేరుతో సంక్షోభం సృష్టిస్తారు అనుకుంటే వారు ఆ పార్టీ వైపు అసలు వెళ్లరు ముగ్గు చూపారు వైసీపీ ఇప్పటికే అమలు చేస్తున్న పథకాలతోనే ఎన్నికలకు వెళ్తోంది కాబట్టి తన వైపునకు వారిని తిప్పుకుంటే మాత్రం మరోసారి విజయం ఖాయమని అంచనా వేస్తున్నారు మొత్తానికి అభివృద్ధికి మారుపేరుగా ఉన్న బాబుని పప్పు బెల్లాల పందేరం వైపుగా నడిపించి ముగ్గులోకి లాగేశారా అన్న చర్చ నడుస్తోంది మరి